Right, Sodar, Sodarmanlandarki, Nahirde Purvak Namaskaram. Mimalandarni, Sadaranga, Ekarikramaniki, Ahwanam Paluktunano. Iroju Chala Shubudinamu. Manam Gauro Mukhyamantri, Shrivayas Jagan Mohan Redigaru, Iroj Varasaga, Mudo Edadi, Anaga 2021-22 Yearku, Raitu Bharosa Program Kinda, Modati Vidat Karikramamu, Launch Cheyabothunnaru. Marikonta Seplo, Honorable CM Garu, Computer Lo, Button Nokagane, Mudvela Tumidi Vandala, Irvai Tumidi Kroru, Amount to Yabhai Rondalakshala, Mupai Enimidi Velamandi, Raithil Katalo, Nerga, Jama Utundi. Karona Kastal in Niuna, Chepin Mata Merku, Samyaniki, Ikarikramam Dwara, Raith Landarki, Isahaya Mistuna, Manamukhyamantri Gariki, మీ అందరి తరఫున ధన్యవాదము తెలియజేస్తున్నాను. తన సుదీర్ఘ పాదయాత్రలో గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరిని కలిశారు, మీతో మాట్లాడారు, మీ పొలాల్ని సందర్శించారు, మీరు పడుతున్న కష్టాల్ని కళ్ళారా చూశారు, అర్థం చేసుకున్నారు. వారికి తెలుసు, ఖరీఫ్ సాగుకి సన్నద్ధం అవుతున్న అన్నదాతలకు విత్తనాల కోసం కానీ ఎరువులు కానీ ఉరుగు మందులు కానీ అన్నిటికీ డబ్బు అవసరము. ఈ కరోనా కష్టకాలంలో మీరు పొలాలని సాగు చేయడానికి మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బంది రాకూడదని ఈ రైతు భరోసా మొదటి విదటి సహాయము ఎంతో సమయంగా ఈరోజు ఆనరబుల్ సీఎం గారు మీకు ఇస్తున్నారు. ఈరోజు ఈ సంవత్సరము వర్షాలు కూడా సమయానికి వస్తాయని వెదర్ ఫోర్కాస్ట్ ఉన్నది. కాబట్టి ఈ చాలా టైమ్లీ హెల్ప్ ఏమైతే ఈరోజు ఆల్మోస్ట్ 3,900 crores మీకు వస్తాయి. ఇవి మీరు దీనివల్ల మరి ఎలాంటి మధ్యవర్తుల దగ్గర వెళ్లకుండా ఎలాంటి ఇబ్బంది పడకుండా రైతు భరోసా కేంద్రాల్లోనే మీకు కావాల్సిన ఖరీఫ్కి కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. ఒక రైతు పక్షపాతిగా మన ఆనరబుల్ సీఎం గారు ఎప్పుడు కూడా మీకు అండగా నిలుస్తారు. ఈరోజు కరోనా కష్టాల్లో కూడా ఈ సహాయం అనేది నిజంగా చాలా హర్షణీయము. వారికి మీ అందరి తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్లో అలాగే 10,778 రైతు భరోసా కేంద్రాల్లో రైతులందరూ కూడా వచ్చి ఉన్నారు సార్. వారి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. మీరు వారికి ఇవ్వబోయే సందేశము వినడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో సార్, ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ అడ్రస్ ద ఫార్మర్స్ అండ్ టు లాంచ్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రైతు భరోసా ప్రోగ్రామ్ ఫర్ ద ఇయర్ 2021-22 సార్. తమరు మీ సందేశం ఇచ్చే ముందు ఐ రిక్వెస్ట్ the honorable minister to say a few words and for there is a small video sir after which. Thank you sir. Gaurav mukhyamantri shri YS Jagan Mohan Reddy gariki adhe vidhanga ikkada praja pratinidhulu adhikarulu raitu pratinidhulandarki na hrudayapoorka namaskaralu. Konni vinnappudu ఇది సాధ్యమవుతుందా అని అనిపిస్తుంది, కానీ కొంతమందికి మాత్రమే అవి సాధ్యమవుతాయని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం చూసినప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి రైతుకి పెట్టుబడి సాయం ఇస్తానని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చినప్పుడు అంతకుముందు ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టిన అనుభవంతో ఇవన్నీ జరుగుతాయా అని అనుకుంటే చెప్పిన దానికన్నా ఎక్కువ ఇస్తానన్న దానికన్నా ముందుగానే రైతులకి మేలు చేసిన ఏకైక నాయకుడిగా ఇవాళ ఈ దేశంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. సార్, చాలా పథకాలు ప్రారంభమైనప్పుడు వచ్చే కొద్దీ లబ్ధిదారుల సంఖ్యని తగ్గించడం కోసం ఏ విధంగా చూడాలనేది యంత్రాంగం ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ మీ దిశానిర్దేశంలో ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ చూసుకుంటే లక్షల సంఖ్యలో లబ్ధిదారులు పెరిగారని చెప్పడం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ
కౌలు రైతులకే కాకుండా ఆర్వైఎఫ్ఆర్ గిరిజన రైతులకి అదేవిధంగా దేవాదాయ భూములు సాగు చేసుకున్న రైతులకు కూడా మీరు ఈ పెట్టుబడి సాయాన్ని అందించడం అనేది ఒక గొప్ప విషయంగా దేశంలో ఎక్కడ కౌలు రైతులకి ఈ విధంగా పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న పరిస్థితి కానీ లేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఉన్నా. దాంతోపాటు కొత్తగా పాండిచ్చేరిలోని యానాంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రైతులు అంటే భూములు ఆంధ్రప్రదేశ్లో ఉండి సాగు చేసుకున్న రైతులకు కూడా ఈ రైతు భరోసా నుంచి ఇవ్వాలని చెప్పి మీరు నిర్ణయించడం పట్ల మేమందరం కూడా సంతోషంగా రైతుల పక్షాన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు చెప్పిన విధంగా సామాజిక తనిఖీ చేసి ప్రతి ఒక్క రైతు మిస్ కాకుండా రైతు భరోసా కేంద్రాల్లోనే వాటిని డిస్ప్లే చేసి ఇంకా ఎవరైనా మిస్ అయితే కూడా తక్షణమే వారందరికీ మళ్ళీ ఈ లబ్ధి చేకూరే స్థాయికి పారదర్శకంగా దీన్ని అమలు చేస్తూ ఉన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ కరోనా కష్టకాలంలో అసలు సాధ్యమవుతుందా ఈ విడత అనుకున్న సమయానికి అని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తుంటే చెప్పిన సమయానికి చెప్పిన విధంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు రైతుల పక్షాన రైతులకి మీరు బటన్ నొక్కి వేయడం అనేది ఒక చరిత్రగా భావిస్తూ ఈ ఏడాది 52,38,000 రైతు కుటుంబాలకి మేలు జరుగుతున్న సందర్భంగా రైతాంగం తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్, విత్ యువర్ పర్మిషన్ ఐ రిక్వెస్ట్ సార్ ఏ స్మాల్ వీడియో. వ్యవసాయదారుడు తాను పండించి తాను తిని 10 మందికి పెట్టగలిగిన పరిస్థితుల్లో రైతు చేయి పైన ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ను దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తీర్చిదిద్దాలన్నదే నా స్వప్నం అని ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు. ఆ కలను నిజం చేయడానికి నడుం కట్టిన నిత్య కృషి వలుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల కోసం ఎందాకైనా కూడా పోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించడం లేదు. మట్టి నుంచి బంగారం పండించే రైతు కుటుంబాలు ఎప్పుడు సంతోషంగా ఉండాలన్నది ఆయన ఆశయం. ఆ ఆలోచనలోంచి పుట్టిందే డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం. పంట సాగుకు అవసరమైన పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తోంది పథకం. రైతుకు వెన్నుదన్నుగా నిలవాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెట్టుబడి సాయంగా 13,500 రూపాయలు 3 దఫాలుగా అంటే మే నెలలో 7,500 రూపాయలు, అక్టోబరులో 4,000 రూపాయలు, జనవరిలో 2,000 రూపాయలు అందిస్తూ వారికి అప్పులు చేసే అవసరం లేకుండా చేస్తోంది. పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కింద గవర్నమెంట్ ఇవ్వడం 13,500 రైతులకు ఎంతో వెసులుబాటుగా ఉన్నది. మేము ఎక్కడ 3 రూపాయలు 5 రూపాయలు వడ్డీ చేయకోకుండా దాని ద్వారా మేము చాలా ఆనందపడుతున్నాము. రైతు భరోసా ఇవ్వడం వలన మాలాంటి గిరిజన రైతులకి చాలా ఉపయోగపడుతుంది. రాజన్న తనయుడు జగనన్నకు జయ జయ ధన్యవాదాలు తెలుపుతాను. జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యం అంట అందరికీ బాగా వస్తుందండి. రైతులకి ఆయనకి ఎప్పుడు జీవితాంతం మేము రుణపడే ఉంటాము. దేశంలోనే తొలిసారి సొంత భూమి లేని ఎస్సీ ఎస్టీ బీసీ కౌలుదారులకు అటవీ భూముల హక్కులు కలిగిన వారికి, దేవాదాయ భూములు కౌలు చేసుకున్న వారికి లబ్ధి చేకూర్చే విధంగా ప్రతి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 13,500 రూపాయలు అందిస్తోంది. తొలకరి వర్షాలకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలుకు రైతులు డబ్బులు వెతుక్కునే అవసరం లేకుండా వారికి ఆర్థిక పరమైన ఆసరా కల్పిస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికీ గత 2 ఏళ్లలో 51 లక్షల మంది సొంత భూమి మరియు కౌలు రైతు కుటుంబాల ఖాతాల్లో ఈ సొమ్ము నేరుగా జమ చేయడం జరిగింది. ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించడం కోసం నేరుగా నగదును రైతు ఖాతాలోకి బదిలీ చేయడం జరుగుతోంది. సామాజిక తనిఖీ నిమిత్తం లబ్ధిదారుల జాబితాను రైతు భరోసా కేంద్రాల వద్ద ప్రదర్శించడం జరుగుతోంది. ప్రతి గ్రామంలో సదస్సులు నిర్వహించి రైతులలో ఈ పథకంపై అవగాహన కల్పించడంతో పాటు అర్హత కలిగిన కొత్త రైతులను ఈ పథకంలో లబ్ధిదారులుగా చేర్చడం జరుగుతున్నది.
వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా మూడవ సంవత్సరం మొదటి విడతగా 2021 సంవత్సరంలో 52.38 లక్షల మంది లబ్ధిదారులకు 3,928.88 కోట్ల రూపాయలను గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా వారి వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. పెట్టుబడి సాయం అందని వారు తమ దగ్గరలోని రైతు భరోసా కేంద్రాలలో గాని గ్రామ వ్యవసాయ సహాయకులను గాని లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1-55-251 గాని సంప్రదించి ప్రభుత్వం అందించే పెట్టుబడి సహాయాన్ని పొందవచ్చును. పంటకు పెట్టుబడి సాయం, రైతుకు దిగుబడి లాభం, రైతు సంక్షేమ రాష్ట్ర సౌభాగ్యం, ఇది జగనన్న అభిమతం. థ్యాంక్ యూ సార్. ఐ నౌ రిక్వెస్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు టు కైండ్లీ అడ్రస్ ద ఫార్మర్స్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మళ్ళీ ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా 52,38,000 మంది రైతులకు మూడో ఏడాదికి సంబంధించి మొదటి విడతగా ఈరోజు రైతుల ఖాతాల్లో నేరుగా 3,928 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి పంపించే ఒక గొప్ప కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం ఈరోజు దేవుడి దయతో మీ బిడ్డగా ఈ కార్యక్రమం నేను చేయగలుగుతున్నాను అని అంటే చాలా చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ప్రతి రైతన్నకు తెలియజేస్తా ఉన్నాను. మీరంతా కూడా గమనిస్తూనే ఉండింటారు, కోవిడ్లో కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా కూడా వనరులు అనుకున్న స్థాయిలో లేకపోయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వానికి ఉన్న కష్టం కన్నా కూడా రైతన్నలకు, పేదవాడికి ఉన్న కష్టాలు మా కష్టాల కన్నా కూడా ఎక్కువ. వాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకూడదు అని దృక్పథంతో అడుగులు ముందుకు వేస్తూ వచ్చాం. అందులో భాగంగానే ఈరోజు 52,38,000 రైతన్నలకు మూడో ఏడాదికి సంబంధించిన మొదటి విడత కింద ఈ 3,928 కోట్ల రూపాయలు జమ చేయడం జరుగుతూ ఉంది. ఈ 23 నెలల పరిపాలన కూడా చూసినట్లయితే ఆ దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో దాదాపుగా 89,000 కోట్ల రూపాయలు, అసలు వినడానికే ఆశ్చర్యం కలిగించే అంత రీతిలో దేవుడి దయతో మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కుతానే నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి. ఎక్కడా కూడా లంచాలు లేవు, ఎక్కడా కూడా వివక్ష లేదు, ఎక్కడా కూడా ట్రాన్స్పరెంట్గా సోషల్ ఆడిట్లో లిస్టు డిస్ప్లే చేసి ఎవరికైనా అర్హత ఉండి రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే వాళ్ళను కూడా మళ్ళీ ఇన్కార్పొరేట్ చేసే పరిస్థితి కూడా క్రియేట్ చేసి ప్రతి పేదవాడికి కూడా సహాయం అందించే విధంగా, ప్రతి అర్హుడికి కూడా సహాయం అందించే విధంగా అడుగులు ముందుకు వేశాం. దాదాపుగా ఉట్టి రైతన్నల కోసమే ఒకసారి గమనించినట్లయితే ఈరోజు 52,38,000 మంది రైతన్నలకు, అంటే 1,50,000 పైగా ఉన్న ఈ రైతన్నలకు ఈరోజు 3,928 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి వరుసగా 3వ సంవత్సరం మొదటి విడతగా ఈరోజు వేస్తూ ఉన్నాం. 2019-20 నుంచి ఇప్పటి వరకు ఒక్క రైతు భరోసా కార్యక్రమం ద్వారా మాత్రమే 13,101 కోట్ల రూపాయలు నేరుగా రైతన్నల ఖాతాల్లోనే వేయగలిగామని సందర్భంగా
రైతు బిడ్డగా మీ బిడ్డగా గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అందిస్తూ ఉన్న ఈ 3928 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే అక్షరాల ఉట్టి రైతు భరోసా సొమ్ము కిందనే 17029 కోట్ల రూపాయలు ఈరోజు దేవుడి దయతో ఇవ్వగలుగుతా ఉన్నాం. మొత్తంగా ఈ 23 నెలల కాలాన్ని కూడా గమనించినట్లయితే రైతన్నల రైతన్నలకే నేరుగా మీ బిడ్డగా మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడి దయతో అక్షరాల అందించిన సహాయం 68,000 కోట్ల రూపాయలు పైగానే ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఒక రైతు భరోసా పథకాన్ని తీసుకున్న 52,38,000 మంది రైతన్నలకు 17,029 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం ఈ 23 నెలల కాలంలో. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద పంట రుణాలు చెల్లించినది గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టిపోయిన దాంతో కూడా కలుపుకుంటే అక్షరాల 67,50,000 మంది రైతన్నలకు 1,261 కోట్ల రూపాయలు ఈ 23 నెలల్లోనే ఇవ్వగలిగాం. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద 15,67,000 మంది రైతన్నలకు ఇప్పటిదాకా 1,968 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతన్నలకు పంట నష్టపరిహారంగా ఇన్పుట్ సబ్సిడీ కింద 13,56,000 మంది రైతన్నలకు ఈ 23 నెలలుగా ఇప్పటిదాకా 1,038 కోట్ల రూపాయలు నేరుగా ఇవ్వగలిగాం. ధాన్యం కొనుగోలు కోసం అక్షరాల 18,343 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇతర పంటలు కూడా కొనుగోలు చేసి రైతన్నలకు తోడుగా నిలబడేందుకు ఈ 23 నెలల కాలంలో అక్షరాల ఇప్పటిదాకా 4,761 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఉచితంగా వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి ఈ 23 నెలల కాలంలోనే అక్షరాల 17,430 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా చెప్తా ఉన్నా. పగటిపూటనే నాణ్యమైన విద్యుత్ ఉచిత విద్యుత్ నాణ్యమైన విద్యుత్ రైతన్నలకు అందాలి. ఆ విద్యుత్లో ఎటువంటి అంతరాయాలు కూడా ఉండకుండా నాణ్యమైన కరెంట్ ఇవ్వడం కోసం ఫీడర్లలో నాణ్యత పెంచాలి. ఆ పెంచేందుకు 1,700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంటే ఆ 1,700 కోట్ల రూపాయలు కూడా చిరునవ్వుతోనే మీ బిడ్డ ఇవ్వగలిగాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు సైతం, ధాన్యానికి పెట్టిన బకాయిలు సైతం 960 కోట్ల రూపాయలు చిరునవ్వుతోనే మీ బిడ్డ తీర్చాడని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వం చెల్లించాల్సిన విత్తన బకాయిలను కూడా బకాయిలుగా పెట్టిపోతే ఆ బకాయిలను సైతం రైతన్నలకు నష్టం జరగకూడదు అని చిరునవ్వుతో ఆ బకాయిల్ని సైతం మీ బిడ్డే తీర్చాడని 384 కోట్ల రూపాయలు వెచ్చించగలిగామని చెప్పి సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. అధికారంలోకి రాగానే శనగ రైతులకు బోనస్ ఇచ్చాం. దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. సూక్ష్మ సేద్యం పండ్ల తోటల అభివృద్ధి కోసం 13,58,000 ఎకరాలలో 1,224 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేశామని చెప్పి సందర్భంగా సగర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఆక్వా రైతులను సైతం ఆదుకునేందుకు వాళ్లకు రూపాయినరకే విద్యుత్ ఇచ్చి సంవత్సరానికి దాదాపుగా 760 కోట్ల రూపాయలు ఆ భారం పడతా ఉన్నా కూడా ఆ 760 కోట్ల రూపాయల భారాన్ని భరిస్తూ ఈ 2 సంవత్సరాలలో అక్షరాల 1,560 కోట్ల రూపాయలు దానికి కూడా వెచ్చించగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మొత్తం సహాయం ఈ 23 నెలల కాలంలో ఉట్టి రైతన్నల కోసం ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి ఇంతకన్నా చెప్పడానికి వేరే నిదర్శనం లేదు. అక్షరాల 68,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం రైతన్నల కోసం అని చెప్పి సందర్భంగా సగర్వంగా మీ బిడ్డగా గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కౌలు రైతులకు కూడా, ఆర్ఓఎఫ్ఆర్ అటవీ భూములు ఉన్న రైతన్నలకు కూడా, దేవాదాయ భూములు సైతం సేద్యం చేసుకుంటా ఉన్న రైతన్నలకు సైతం వాళ్ళందరికీ కూడా రైతు భరోసా కింద ప్రతి ఏటా వాళ్ళ అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు. రాష్ట్రంలో దాదాపుగా 50% రైతాంగం 1/2 అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు వారే. దాదాపుగా 50% మంది రైతన్నలు ఆ పరిస్థితిలో ఉన్నారు. 1 హెక్టార్ దాకా తీసుకుంటే అది రాష్ట్రంలో దాదాపుగా 70% మంది రైతులు 1 హెక్టార్ లోపు ఉన్న వాళ్ళు ఉన్నవారు మాత్రమే రైతన్నలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా దేవుడి దయతో మనం ఇచ్చే ఈ 13,500 రూపాయలు ఏదైతే పెట్టుబడికి సహాయం కింద మనం ఏదైతే ఇస్తూ ఉన్నామో వీళ్ళందరికీ మరీ ముఖ్యంగా ఆ 50% రైతులు ఎవరైతే 1.25 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాదాపుగా పెట్టుబడి ఖర్చులో 80% పూర్తిగా కూడా కలిసి వచ్చే పరిస్థితి ఈ కార్యక్రమం వల్ల జరుగుతూ ఉంది. ఏకంగా ప్రతి రైతన్నకు పెట్టుబడి కింద 13,500 రూపాయలు ఇవ్వగలుగుతున్నాము రైతు భరోసా పథకం కింద అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మేనిఫెస్టోలో మనం చెప్పింది 12,500 రూపాయలు ఇస్తామని, 4 సంవత్సరాల పాటు ఇది ఇచ్చేలా చేస్తామని, 50,000 రూపాయలు 4 ఏళ్లలో ఇస్తాము అని చెప్పి ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో చెప్పాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నల కష్టాలు చూసి రైతన్నలను వెంటనే ఆదుకునే విధంగానే అడుగులు ముందుకు వేశాం. చెప్పిన దానికన్నా ఎక్కువ 12,500 చెప్తే 13,500 రూపాయలు దిశగా అడుగులు వేశాం. 4 ఏళ్ళని చెప్తే దాన్ని 5 ఏళ్ళు ఇచ్చే దిశగా అడుగులు వేశాం. చెప్పింది 50,000 అని చెప్తే అక్షరాల 67,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేసి చెప్పిన దానికన్నా కూడా ఏకంగా 17,500 రూపాయలు అదనంగా కూడా ఇవ్వగలిగాము దేవుడు దయతో అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి రైతన్నకు మీ బిడ్డలా తెలియచేస్తూ ఉన్నాను. ఇవాళ ఖరీఫ్ సమీపిస్తూ ఉంది, మే మాసంలో ఉన్నాం, జూన్లో పంటలు వేసే పరిస్థితి ఉంటుంది. రైతన్నలకు పెట్టుబడి మీద రైతన్నలకు ఏ రైతన్న కూడా ఇబ్బంది పడే పరిస్థితి వీలైన కాడికి ఉండకూడదు, రాకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు మొదటి విడత రైతు భరోసా కింద 7,500 రూపాయలు ప్రతి రైతన్నకు ఇవ్వడమే కాకుండా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద దాదాపుగా మే 25వ తారీఖున, అది కూడా ఈ నెల 25వ తారీఖునే, దాదాపుగా 38 లక్షల మంది దాదాపుగా రైతన్నలకు మరో దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు అందించబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా చిరునవ్వుతోనే చెప్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ప్రతి రైతన్నకు కూడా. దాదాపుగా 5 కోట్లకు పైగా జనాభా ఉన్న మన రాష్ట్రంలో రైతుల్ని కానీ, మహిళల్ని కానీ, పిల్లల్ని కానీ, మరీ ముఖ్యంగా ఆ పేద వర్గాలలో ఉన్న ఆ ఎస్సీలు కానీ, ఆ ఎస్టీలు కానీ, ఆ బీసీలు కానీ, ఆ మైనారిటీలు కానీ, ఆ పేద వర్గాలందరినీ అన్నిటినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే దిశగానే ఈ 23 నెలల పరిపాలన సాగిందని చెప్పి ఈ సందర్భంగా ప్రతి రైతన్నకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మామూలుగా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు 600 పేజీల పుస్తకం మేనిఫెస్టో రూపకంలో పుస్తకాలు ఇవ్వడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పుస్తకాలు చెత్తబుట్టలో పడేయడం మనం అంతా కూడా చూసాం. కానీ అలాంటి పరిస్థితి లేకుండా, అలాంటి పరిస్థితి రాకూడదు అని ఎన్నికలప్పుడు కేవలం 2 పేజీల మేనిఫెస్టో మాత్రమే ఇచ్చి, ఇదే భగవద్గీత, ఇదే ఖురాన్, ఇదే బైబిల్, దీన్ని తూచా తప్పకుండా అమలు చేసే ప్రతి అడుగు ముందుకు వేస్తామని చెప్పి ఏదైతే చెప్పామో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తూచా తప్పకుండా ఈ 23 నెలల కాలంలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల హామీలో చెప్పామో వాటిలో 90% పైగానే పూర్తి చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా మీ బిడ్డల దేవుడు దయతో చేయగలిగామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు
మొత్తంగా ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఒక పక్క కోవిడ్తో యుద్ధం చేస్తూ ఉన్నాం, మరోవైపున మనము సామాన్య జీవితం కూడా గడపాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నాం. ఎందుకనంటే మనందరికీ కూడా తెలిసిన విషయమే ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అన్న సంగతి. ఈ కోవిడ్ను సమూలంగా తీసేయాలి అని అంటే అది ఇది వ్యాక్సినేషన్ చేస్తేనే జరుగుతుందన్న సంగతి అందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ మన దేశంలో పరిస్థితి ఏమిటి, వ్యాక్సినేషన్ పరిస్థితి ఏమిటి అని కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు రాష్ట్రంలో, ఈరోజు దేశంలో 45 ఏళ్ళ పైచిలుకు వాళ్ళు దాదాపుగా 26 కోట్ల మంది ఉన్నారని చెప్పి గవర్నమెంటే లెక్కలు తెలిస్తే, ఒక్కొక్కరికి 2 డోసులు చొప్పున 26 కోట్ల మంది జనాభాలకు జనాభాకి ఇవ్వాలి అని అంటే అక్షరాల 52 కోట్ల డోసులు కావాలి. అదే మాదిరిగానే 45 ఏళ్ళ దిగువన 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ దిగువ వరకు ఎంతమంది ఉన్నారని చెప్పి చూస్తే అది కూడా దాదాపుగా 60 కోట్ల మంది జనాభా ఉన్నారు. అంటే వాళ్లకు 2 డోసుల కింద లెక్కేస్తే అక్షరాల 120 కోట్ల రూపాయలు, 120 కోట్ల డోసులు కావాలి. రెండు కలిపితే దేశానికి 52 కోట్లు ప్లస్ 120 కోట్లు అంటే 172 కోట్ల డోసులు 18 సంవత్సరాల పైచులకు వారికి 2 డోసులు ఇవ్వాలి అని అంటే అక్షరాల 172 కోట్ల డోసులు అవసరమై ఉంటే ఇంతవరకు దేశంలో మన వ్యాక్సిన్ల పరిస్థితి ఎలా ఉంది అని అంటే వ్యాక్సిన్లు ఇవ్వగలిగింది కేవలం 18 కోట్ల మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే కేవలం 10-11% కూడా ఇంతవరకు దేశ జనాభాలో మనం వ్యాక్సిన్లు ఇవ్వలేకపోయాం. అదే రకంగా రాష్ట్ర పరిస్థితి కూడా ఒకసారి గమనించినట్లయితే రాష్ట్రంలో కూడా అక్షరాల 45 సంవత్సరాలు పైచులుకు ఉన్న వాళ్ళు ఎంతమంది అని చెప్పి చూస్తే రాష్ట్రంలో 45 సంవత్సరాలు పైచులుకు ఉన్నవాళ్ళు కోవిడ్ యుద్ధంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్గా పనిచేస్తూ ఉన్న వాళ్ళని కూడా లెక్కేసుకుంటే అక్షరాల 1,48 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకు 2 డోసులు ఇవ్వాలి అని అంటే అక్షరాల 2,96 లక్షల డోసులు కావాలి. అదే రకంగా 45 సంవత్సరాలు దిగువన 18 సంవత్సరాలు పైబడి ఎంతమంది ఉన్నారని చెప్పి రాష్ట్రంలో చూస్తే అక్షరాల 2 కోట్ల మంది జనాభా ఉన్నారు. అంటే వాళ్ళకు 2 డోసులు చొప్పున ఇవ్వాలి అని అంటే 4 కోట్ల డోసులు. రెండీ కలిపితే రాష్ట్రంలో ఈ 4 కోట్లు ఈ 3 కోట్లు రెండు కలిపితే 7 కోట్ల డోసులు ఇవ్వాల్సి వస్తే అక్షరాల వ్యాక్సిన్ కంపెనీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియంత్రణలో పనిచేస్తూ మనకు సప్లై చేసింది ఎంత అని అంటే కేవలం 73 లక్షలు మాత్రమే. అంటే 10-11% కూడా మించని పరిస్థితి. ఇవాళ రాష్ట్రం పరిస్థితి, ఇవాళ రాష్ట్రం పరిస్థితి అయినా దేశం పరిస్థితి అయినా ఇవాళ ఎందుకుంది ఈ మాదిరిగా అంటే దానికి కారణం దేశంలో ఈరోజు 2 కంపెనీలు వ్యాక్సిన్ను తయారు చేస్తూ ఉన్నాయి. ఒకటి భారత్ బయోటెక్ అనే ఒక కంపెనీ, అది నెలకు కోటి వ్యాక్సిన్లు మాత్రమే తయారు చేసే సామర్థ్యం. సిమిలర్గా సీరమ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఇంకొక కంపెనీ, దానికి నెలకు 6 కోట్లు వ్యాక్సిన్లు తయారు చేసే సామర్థ్యం. రెండు కలిపితే దేశంలో మొత్తం సామర్థ్యం ఎంత అని అంటే కేవలం 7 కోట్లు మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేసే సామర్థ్యం మన దేశంలో ఇవాళ ఈ కంపెనీలకు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనకున్న మార్గాలు ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిస్తే మనకంతా కూడా మార్గం ఒకటే కనిపిస్తుంది. కోవిడ్తో సహజీవనం చేయక తప్పని పరిస్థితి కనిపిస్తూ ఉంది. జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవైపున జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటూ కోవిడ్తో సహజీవనం చేస్తూనే ఒకవైపున మనం ఈ యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సవినీయంగా ప్రతి వైతన్నకు, ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మేమందరితో కూడా నేను కోరేది ఒకటే, ఈరోజు మనకున్న ఈ పరిస్థితుల్లో ఈరోజు మనం వేస్తూ ఉన్న ఈ అడుగులను ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపున చేయాల్సిన పనులన్నీ కూడా ఒకవైపున చేసుకుంటూనే పోతూ ఉండాలి,
అయితే చేసే ప్రతి పనిలోనూ కూడా తగు జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. మాస్కులు వేసుకోవడం దగ్గర నుంచి, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించడం దగ్గర నుంచి, చేతులు రెగ్యులర్గా కడుక్కోవడం దగ్గర నుంచి, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా రెగ్యులర్గా మన జీవితంలో అదొక భాగం కింద అలవాటు చేసుకుని వీటిని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూనే కోవిడ్ మీద మన యుద్ధం జరగాలి అన్నది కూడా ఖచ్చితంగా అందరూ కూడా గుర్తెరగాలి అని చెప్పి కోరుతూ, రాబోయే ఈ కాలంలో ఖరీఫ్ మొదలవుతూ ఉంది, రైతన్నలకు అన్ని రకాలుగా కూడా వాళ్ళ వాళ్ళ పెట్టుబడుల కోసం, వాళ్ళ వాళ్ళ పనులు చేసుకునే దానికోసం ఆర్థిక ఇబ్బందులు ఏ రైతన్న కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో 4 అడుగులు ముందుకు వేసి రైతన్నలకు ఎన్ని కష్టాలున్నా కూడా, ఎన్ని ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నా కూడా రైతన్నలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో, ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో టోటల్గా ఈ 52,38,000 మంది రైతన్నలకు ఈ 3,900 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కుతానే వాళ్ళ అకౌంట్లలోకి పంపించే కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి సగర్వంగా మరొక్కసారి చెబుతూ, ఈ కార్యక్రమం వల్ల రైతన్నలకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, దేవుడి దయతో మీ బిడ్డ ఇంకా మంచి కార్యక్రమాలు ఇటువంటి అనేకం చేసే పరిస్థితి దేవుడు ఇవ్వాలి అని చెప్పి కూడా దేవుణ్ణి కూడా కోరుకుంటూ, మరొక్కసారి రైతన్నలకు అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇక ప్రారంభానికి శ్రీకారం చుడతాం.